ఒకసారి ఒక దైవజనుడు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడంట. అన్యుడి దగ్గరికి మంచోడు, అన్యుడు మంచోడే, కానీ యేసు ప్రభుని ఒప్పుకోడు. ఈ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, నీ నువ్వు మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది, నీతో నేను మాట్లాడాలనిపిస్తుంది, కానీ నీతో మాట్లాడితే నువ్వు యేసు గురించి చెబుతావు. నువ్వు యేసును గురించి చెప్పను అంటే నీతో స్నేహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయగోరుతున్నాను అన్నాడట. సరే తప్పకుండా నేనుగా నీకు యేసుని గురించి చెప్పను, ఓకేనా అన్నట్టే. థ్యాంక్ యూ, కూర్చోదా మాట్లాడుకుందాం అని ఆ రోజుకి అయిపోయింది. ఇక డైలీ కలుస్తున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్షిప్. ఏం చూడండి, యేసుని గురించి చెప్పనన్నాడుగా చెప్పట్లా. మరి దేని గురించి చెప్తున్నాడంటే ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా యేసుని గురించి కాకుండా ఇంకా ఏదైనా చెప్పు అన్నాడు కదా. పాపాన్ని గురించి, పాపం ఎన్ని రకాలు ఉంది, పాపం యొక్క తీవ్రత గురించి చెబుతున్నాడంట. ఓ రోజు అది అయిపోయింది. రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పాడంట. రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం యేసు గురించి చెప్పట్లా. ఒక మనిషి చేసేటువంటి పాపం దాని తాలూకు ప్రతిఫలం ఎంత భయానకంగా ఉంటుందంటే భూమి మీద జీవితం ఎలా ఉంటుంది, చచ్చాక నరకం అలా ఉంటుందని దాని గురించి వర్ణించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. ఇక మూడో రోజు పోయి యేసుని గురించి చెప్పొద్దన్నాడుగా, యేసుని మాత్రం ఎత్తట్లా. మూడో రోజు పోయి ఈ పాపం నుండి విడుదల పొందడానికి మన వాళ్ళు వేసుకున్న మార్గాలు ఏమేమిటి, అవి ఎందుకు బూస్ అయినాయి, ఏంటి ఆ మార్గాలన్నీ ఎందుకు బూస్ అయినాయి, బూస్ అయినాయి అంటే అర్థమైందా, ఫెయిల్ అయినాయి, ఆ మార్గాలు ఎందుకు సరైనవి కావు అనేది చెప్పాడు. ఈ మూడు రోజులు పాపమును గురించి, దాని యొక్క దుష్ఫలితాలను గురించి, దాన్ని తప్పించుకోవటానికి మనుషులు వేసుకున్న మార్గాలను గురించి మాత్రమే చెప్పాడు. ఇక నాలుగో రోజు మరి పాపం ఇంత తీవ్రమైందన్నావు, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయన్నావు, దాని ఫలితం ఇంత భయానకంగా ఉందన్నావు, దాని నుంచి తప్పించుకోవటానికి వేయబడిన మార్గాలు ఏవి కూడా మన మనస్సాక్షిని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం సూటబుల్ కావన్నావు, మరి ఇప్పుడు పాపాల్లోంచి బయటపడి ఆ నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి చెప్పవేమిటయ్యా అన్నాడంట. మార్గం ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పొద్దన్నావు, కనుక మరి నేనేం చెప్పేది అన్నాడంట. ఎవరు ఆయన? నజరేయుడు యేసు. చూసారా, చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు దైవజనునికి. ప్రభువుని గురించి చెప్పొద్దన్న వానికి ప్రభువుని గురించి చెప్పలేదు, కానీ పాపాన్ని గురించిన తీవ్రతను చెప్పాడు. మరి ఇంకెవరున్నారు మరి పాపం నుంచి కాపాడే మార్గం? అప్పుడు యేసుని గురించి చెబితే, నువ్వు ఆయన గురించి చెప్పొద్దన్నావు, నేను చెప్పట్లా, ఇప్పుడు కూడా చెప్పను, వద్దన్నావుగా అంటే, కాదు కాదులే, ఈయన ఎలా తప్పిస్తాడు పాపాల నుంచి, ఈయన ఏం చేశాడు మన పాపాల కోసం అని అడిగాడు. అడిగినప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చాడు. అట్లయితే ఆ యేసు నాకు కావాలని స్వీకరించాడు. దేవుని సంబంధులకి హృదయంలో ఒక ఆరాటం. ఏ ఒక్క అవకాశం వచ్చినా, ఏ కొంచెం అనుకూలత దొరికినా ప్రాణప్రియుని గురించి ఇతరులకు ప్రకటించాలన్న ఆరాటం. ప్రకటిస్తే 10 మందికి ప్రకటిస్తే కనీసం ఒకరన్నా సత్యం తెలుసుకోపోతారా, రక్షింపబడకపోతారా, ఆ ఒక్క ఆత్మన్న నరకం నుంచి కాపాడబడకపోయిద్దా అన్న ఆశ. నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉన్న వాళ్ళకి ఈ లక్షణం కనపడింది. ఒక వ్యక్తి మీద నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వారు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి ఒక రుజువేంట తెలుసా? నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వాళ్ళ ఆత్మ పరితాపం పట్టలేదు. ఏ విధం చేతనైనా వాళ్ళని రక్షించడానికి ఆరాట పడతా ఉంటారు, తపన పడతా ఉంటారు. ఏదో ఒక విధంగా అవకాశం అందిపుచ్చుకొని వారికి 4 మాటలు ప్రభువు గురించి అందించడానికి తహతహలాడతారు. ఇది ఆత్మీయుల యొక్క లక్షణం. ఇవ్వద్దు మనం క్రీస్తుని గురించి సాక్ష్యం? ఇవ్వద్దు, ఇవ్వాలా లేదా?
ఆ